హాయ్ ఫ్రెండ్స్, మనకు గురుకులలో మ్యూజిక్ టీచర్ సంబంధించిన పోస్టులు పడ్డాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది, డీటెయిల్ చూద్దాం. అందుకోసం మనకు ఈ నాలుగు గురుకులాల్లో అయితే నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. నాలుగు గురుకులాల్లో పోస్టులు ఉన్నాయి. మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంభం ఏంటంటే 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. 25 మే వరకు అప్లై చేసుకో, సాయంత్రం 5 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ మనకు ఒక ఎగ్జామ్ ఉందనగా 7 రోజుల ముందు మనకైతే హాల్ టికెట్స్ వస్తాయి. మనకు హాల్ టికెట్స్ దాంతోపాటు ఎగ్జామ్ డేట్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది మనకు వెబ్సైట్లో. మనం ఎప్పుడు వెబ్సైట్ అనేది చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజ్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ ఛాయిస్ బేస్లో ఉంటుంది. మనకు ఆన్లైన్లో ఉండొచ్చు లేదా ఆఫ్లైన్లో ఉండొచ్చు ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కావాలి, దాంతోపాటు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే ఎస్ఎస్సి ఇంటర్ ఇంకా డిగ్రీ డిప్లొమా ఏది ఉంటే అది కావాలి. నెక్స్ట్ స్టడీస్ అండ్ సర్టిఫికేట్స్ 1 to 7 కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు. నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కానీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటే దానికి రిలేటెడ్, అలాగే మనకు ఒక పాస్ఫోటో దాంతోపాటు సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది అప్లై చేసుకోవడానికి అవసరమైన రిక్వైర్మెంట్స్ అనమాట. అవి మనం పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు సోషల్ వెల్ఫేర్లో దాదాపు 46 పోస్టులు ఉన్నాయి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో 20 పోస్టులు ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా స్కూల్ అంటే బీసీ వెల్ఫేర్లో 55 ఉన్నాయి, అలాగే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో 2 ఉన్నాయి. మొత్తం 123 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది. దీంట్లో మళ్ళీ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ పే స్కేలు 31,000 నుంచి 92,000 వరకు మనకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్సి ఉండాలి, దాంతోపాటు ఇండియన్ మ్యూజిక్లో డిప్లొమా ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇండియన్ మ్యూజిక్లో డిగ్రీ ఉన్నా కానీ ఏం కాదు, అలాగే 4 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్సు విత్ డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ ఇట్లా ఉన్నా ఏం కాదు. నెక్స్ట్ ఎంఏ ఇన్ ఫోక్ ఆర్ట్స్ లేదా మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ అండ్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. మనకు యూజీసీ రికగ్నైజ్డ్ పొందిన ఇన్స్టిట్యూషన్ నుంచి మనకు ఏది ఉన్నా కానీ ఏం కాదనమాట. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ కానీ హిందుస్థానీ మ్యూజిక్ కానీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా డిప్లొమా ఉన్నా సరిపోతుంది. డిగ్రీ ఉండి ప్లస్ డిప్లొమా ఉన్నా ఏం కాదు, ఏది కర్ణాటిక్ హిందుస్థాన్ మ్యూజిక్లో. లేదా ఎస్ఎస్సి ఉండి డిప్లొమా ఇన్ ఇండియన్ మ్యూజిక్ కానీ డిగ్రీ ఇన్ ఇండియన్ మ్యూజిక్ కానీ ఇట్లా ఉన్నా ఏం కాదనమాట. ఏజ్ లిమిట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 18 నుంచి 44 ఇయర్స్ ఉండాలి. ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ ఏబుల్డ్ 10 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా, ఎక్స్ సర్వీస్మెన్ 3 ఇయర్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్. ఇట్లా మనకి ఏజ్ ఎక్స్టెన్షన్ కూడా ఉండడం జరిగింది. అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ 1200 రూపాయలు ఉంటుంది ఆన్లైన్ ఫీజు. నెక్స్ట్ ఇందులో మనకు ఎగ్జెంప్షన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 600 పే చేస్తే సరిపోతుంది, రిమైనింగ్ పర్సన్స్ 800 అయితే పే చేయాలి. ఈ పోస్టులను మనకు జోన్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మనకు దాదాపు మన తెలంగాణ మొత్తం 7 జోన్లను చేయడం జరిగింది. ఈ 7 జోన్లను కూడా పోస్టులు డివైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ వైజ్గా జోన్ వైజ్గా డివైడ్ చేసి మనకు జోయించడం జరుగుతుంది. అందులో మనకి ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. మనకు సపోజ్ ఒక తప్పు చేసినట్లయితే మనకు 1/4 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 4 తప్పు మనం టిక్ చేసినట్లయితే 1 మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం కేవలం వచ్చిన వాటికి మాత్రమే ఆన్సర్స్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ వైజ్ ప్లస్ కేటగిరీ వైజ్ జోన్ వైజ్ పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి మనం ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ చూసుకోవచ్చు. ప్లస్ మీ జోన్ వైజ్గా మీ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ ఉన్నాయని మీకు చూసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఒక పేపర్ ఒక్కటే ఉంటుంది. మనకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 2 గంటల సమయము. 100 మార్కులు
మనకు సాధించాల్సి ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్కులు ఉంటుంది, దాంతోపాటు డెమోన్స్ట్రేషన్ ఉంటుంది 25 మార్కులు. మొత్తం టోటల్ 125 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఈ 125 మార్క్స్లో ఎవరైతే మెరిట్ వస్తారో రిజర్వేషన్ వైజ్గా చూసి మనకు పోస్టు రావడం జరుగుతుంది, అంటే జాబ్ రావడం జరుగుతుంది. ఇది మనకు డీటెయిల్స్, దీనికి సంబంధించిన సిలబస్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ కూడా మనము చూసుకొని ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అయితే బెటర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. అలాగే మనం అప్లై చేసుకో, ఈ జాబ్ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలనేది కూడా నేను వీడియో పెడతాను. మీరైతే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.